ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలీపురం డివిజన్ అతి కీలకమైనటువంటి డివిజన్ గా చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు మరి ప్రచార హోరుని రగిలించారు. అయితే నిండు చలిలో 50 డిగ్రీల వేడితో సాగనున్న డిసెంబర్ 1న మరి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ మరి అభ్యర్థి అయినటువంటి రాగుల వెంకటేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. అయితే మరి రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మరి ఏం ఆశించారు, ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి అన్న. నమస్తే. నమస్కారం అన్న. చెప్పండి, వనస్థలీపురంలో మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈరోజు, ఎక్కడెక్కడ గతంలో అంటే నిన్న మొన్న ఎక్కడెక్కడ ప్రచారం జరిగింది, ఈరోజు ఎక్కడెక్కడ ప్రచారం జరిగింది, అసలు టోటల్గా విషయాలు ఏంటో మీరు చెప్పండి. ఈ వనస్థలీపురం డివిజన్ అండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను రాగుల వెంకటేశ్వర రెడ్డిని. నేను ప్రచారానికి ఇంటింటికి వెళుతుంటే పాదయాత్రలో ప్రతి కాలనీలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ పిల్లలకంటి పెద్దల వాళ్లకు చాలా బాగా బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని కమలం పువ్వుకి ఓటేస్తాము, కమలం పువ్వుకి వేస్తేనే మేము బాగుంటాం అనే ఉద్దేశంలో వాళ్ళు ఎందుకో ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. మేము పోయిన కూడా చాలామంది చాలా స్పందనగా మాట్లాడుతూ మంచి నిర్ణయం మంచి డిసిషన్, భారతీయ జనతా పార్టీ ఉంటేనే బాగుంటుంది, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే తెలంగాణలో 6-7 ఏళ్ళంటే వీళ్ళ సంస్కృతి చూస్తున్నాం కాబట్టి వీళ్ళు పోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని స్వచ్ఛందంగా ఎవరో కాదు, కాలనీ అసోసియన్స్ కానీ, కాలనీలో నివసించే మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ, పిల్లలు యువకులు కానీ, యువతులు కానీ అందరూ కూడా అసలు ఎంత స్వాగతం అంటే అంత స్వాగతం మాకు లభిస్తే. ఈ అధికార పార్టీ ఆల్రెడీ మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి అనేక సంక్షేమ పథకాలతో మరి మేము ముందున్నాము, మాయే 105 సీట్లు మాయే అని అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు లాస్ట్ టైం ఏదైతే 99 సీట్లు జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలవడం జరిగిందో సేమ్ 99 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకు అనగా రాజకీయాలలో వాస్తవంగా ఇంత తొందరగా అంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మొన్న ఏదైతే వరదలు వచ్చినాయో వరద సహాయం పేరు మీద 10,000 రూపాయలు ఇచ్చి ప్రజలని అవమానంగా అంటే వీళ్ళు పైసలకే అదైపోతారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వారి నిర్ణయాన్ని ఎలక్షన్స్ రూపకంగా ఒక ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా అవకాశం ఇవ్వద్దు, అసలు ఈరోజు 10 రోజులలో ఎలక్షన్స్ పెట్టాలనే నిర్ణయమే తన తప్పుకు నాంది పలుకుంటూ తన పతనానికి తానే దారేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీకి దారి చూపించిన వాళ్ళలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏమి ఫలించమంటారా మీ ముందు? సంక్షేమ పథకాలు చేస్తే కదండి, పేరుకే సంక్షేమ పథకాలు. మొన్న 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, అందరికీ 10,000 రూపాయలు అని చెప్పారు. ఎవరికి రాకుండా వాళ్ళ కార్పొరేటర్ జేబులకు పోయినాయి, వాళ్ళ కార్యకర్తల జేబులకు పోయినాయి తప్ప ఏ ఒక్క బాధితుని కానీ ఏ ఒక్క వాస్తవంగా వరద బాధితులు అంటే ఇంట్లో టీవీ పోయింది, ఫ్రిడ్జులు పోయినాయి, మంచాలు పోయినాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. 10,000తో ఈరోజు ఏ ఐటమ్ వస్తుంది చెప్పండి? 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ 10,000 ఖర్చు అయిపోయింది లేదనుకుంటే మీరు గవర్నమెంట్ తరపుకు వెళ్ళి వాళ్ళకు లోన్ ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఇంత హడావుడిగా ఫిబ్రవరి 10 వరకు టైం ఉండి కూడా మీరు ఇంత హడావుడిగా ఎలక్షన్స్ అంటే మీకు ఒక అభద్రత భావం అంటే మేము పైసలు ఇచ్చి రాజకీయం చేసి ఓటు కొనుక్కో భారతీయ జనతా పార్టీ పైసలు ఇచ్చి అది కాదు, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలు బాగుండాలి, ఈ ప్రజలకి ఈ ఖర్చు ఇలాంటి వృధా ఖర్చు చేయొద్దు, ఇలాంటి డబ్బును డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాడాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నినాదం తీసుకొని మా బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం ఈరోజు తెలంగాణలో పటిష్టంగా ముందుకెళ్తూ ఈరోజు ఉన్నటువంటి సమస్యలపైన పూర్తి అవగాహనతోని భారతదేశంలో జాతీయ పార్టీ అయితేనే బాగుంటుంది, భారతీయ జనతా పార్టీ అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో నాకు తెలిసి 99 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చి వారికి ఏం సీట్లు రాకుండా కూడా ఉండే పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీలో మేయర్పీఠం కూడా మేమే కొడుతున్నాం, మేయర్పీఠం ఒక్కసారి హైదరాబాదుకు దక్కితే ఈ హైదరాబాదు రూపమే మారిపోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాదులో ఎవరు చూడనటువంటి జిహెచ్ఎంసీలో ఈరోజు హైదరాబాద్ను భాగ్యరంగరంగా తీర్చిదిద్దే ఘనత భారతీయ జనతా పార్టీకి ఉందని తెలియజేస్తుంది. కార్పొరేటర్ పదవి అనగానే ముఖ్యంగా వీళ్ళు చేయాల్సినటువంటి పనులు డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ప్రధానంగా ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఏమేమి మీ దృష్టికి వచ్చినాయి, ప్రజలకు మీరు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడున్న గతంలో ఉన్న కార్పొరేటర్ గారు 2 సార్లు కార్పొరేటర్గా ఉండడం జరిగింది, వారు ప్రశాంత్ నగర్లో నివసిస్తున్నారు. ముఖ్యంగా వారి కాలనీని మీరు అందరూ కూడా చూడండి, వారి కాలనీలో ఉన్న అభివృద్ధిని చూడండి,
నేను నివసిస్తున్న ఎఫ్సిఐ కాలనీ చూడండి, నేను చేసిన అభివృద్ధిని చూడండి. ఎఫ్సిఐ కాలనీ నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నా, గతంలో జేఏసీ చైర్మన్ ఉన్నా. ఈ తూర్పు కాలనీ ఏదైతే ఉందో అన్ని కాలనీలలో ఏ డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ రోడ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ కమ్యూనిటీల ప్రాబ్లం ఉంది, ఏ పదవి లేకుండానే రిజిస్ట్రేషన్ సమస్య కోసం నేను పోరాటం చేసి ఆ రిజిస్ట్రేషన్లు క్లియర్ అయ్యి ఆ లోన్లు రావడానికి ముఖ్య పాత్ర పోషించి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే స్వచ్ఛందంగా అవును ఈ బాబు బాగా కష్టపడుతున్నాడు, పదవి లేకుండానే ఈ విధంగా చేస్తున్నాడు, రేపొక్కసారి అవకాశం ఇస్తే ఈ బాధ. ప్రధానంగా ఇక్కడ వనస్థలిపురం డివిజన్ అనగానే గుంటి జంగయ్య నగర్ కాలనీ అనేది ప్రధానంగా అంశంగా ఫోకస్ అయి ఉంటుంది. అంటే అక్కడ స్లమ్ ఏరియాలో ప్రధానంగా నేను ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యక్షంగా గుంటి జంగయ్య నగర్ కాలనీ వెళ్ళింది. అక్కడ చాలా సమస్య ఉన్నది. ఈ సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని కూడా స్థానికులు చెప్తున్నారు. మీరు ఆ కాలనీకి వెళ్ళారా? ఆ కాలనీలో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? వారికి మీరు ఇచ్చే హామీ ఏంటి? ఈరోజు గుంటి జంగయ్య నగర్ పేరు చెప్పుకొని ఈ కార్పొరేటర్ గారు ఎవరైతే ఉన్నారో తన స్వార్థానికి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడు తప్ప 5 సంవత్సరాలల్లో కనీసం గుంటి జంగయ్య నగర్ వాసుల్ని కానీ గుంటి జంగయ్య నగర్ కాలనీ డెవలప్మెంట్ని కానీ ఏ ఒక్క రోజు పట్టించుకున్న పాపన పోలేదు. వాస్తవంగా నేను ఈ ఎలక్షన్స్కు నేను గుంటి జంగయ్య నగర్ కూడా లాస్ట్లో ఇంతకుముందు కూడా సంప్రదించడం జరిగింది. ఇప్పుడు కూడా పోతే వారు అపూర్వ స్వాగతం చెప్తున్నారు. అపూర్వ స్వాగతం. అసలు కార్పొరేటర్ అంటే మా కాలనీకి కానీ మా సమస్యలపైన కానీ మా బాగోగులు కానీ మా లాక్డౌన్లో ఒక్కరోజు వచ్చిన కనిపించని కార్పొరేటర్కి మేము అవసరం లేదు. మేమందరం స్వచ్ఛందంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, పాత వారిని పాత్ర పెట్టాలని. ఆల్రెడీ 11 సీట్లలో 10 సీట్లు వారియే ఉన్నాయి కదా, ఆ గతంలో 11 సీట్లు టీఆర్ఎస్ఏ గెలుచుకున్నది కదా, మీది ఏ స్థానంలో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? గెలుపుపై మీ ధీమా ఏ రకంగా ధీమా వ్యక్తం చేస్తారు? ఎల్బిన రడ్డ భారతీయ జనతా పార్టీ గడ్డ అవుతుంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. 11కు 11 గెలవబోతున్నాం. మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 99 వస్తున్నాయి అంటే ఎల్బి నగర్లో 11 వస్తాయి. గతంలో కూడా మీరు చూశారు, గతంలో కూడా ఏ సీటు కూడా లేదు అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చి 11 డివిజన్లు గెలిచినాయి. ఈరోజు సమస్యల పైన కార్పొరేటర్ల పైన పూర్తి అవినీతి ఆరోపణలు కానీ తెలంగాణ ప్రభుత్వం పైన కూడా పూర్తిగా వీళ్ళు ఏం పనిచేయట్లేదు, వీళ్ళు ఏం చేసినా కుటుంబానికి చేసుకుంటారని ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ప్రతి వారికి వచ్చింది. గుంటి జంగయ్య నగర్ పేరు చెప్పుకొని మోసం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు. కానీ గుంటి జంగయ్య నగర వాసులు చాలా చాలా మేధావులు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారు. వారికి రిజిస్ట్రేషన్ సమస్య కానీ, వారికి రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ 5 సంవత్సరాలలో కనీసం గుంటి జంగయ్య నగర్ వాసుల రిజిస్ట్రేషన్ సమస్యను ఒక కలెక్టర్ దృష్టికో, ఒక ఎమ్మెల్యే దృష్టికో, ఒక మంత్రి గారి దృష్టికో తీసుకుపోలేని కార్పొరేటర్ ఇప్పుడు మనకు ఉన్నందుకు మనం సిగ్గుపడాలని తెలియజేస్తున్నాం. స్లమ్తో పాటు కొంత రిచ్ ఏరియా కూడా వనస్థలిపురంలో ఉన్నది. అంటే ఒక ప్రత్యేక స్థానం ఉన్నది వనస్థలిపురానికి. దీనిపై ఇక్కడ యువకులు కావచ్చు, మేధావులు కావచ్చు, కొంత సెక్రటరియట్ ఉద్యోగస్తులు కావచ్చు, చాలామంది ఇక్కడ ఎంప్లాయిసెస్ అంటే హై రిచ్ క్వాలిఫై ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. వీరు ఏం చెప్తున్నారు, ఎటువైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి, వారికి మీరు ఏం చెప్తారు? సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు. వారు వాస్తవంగా కూడా ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ కార్పొరేటర్తో కానీ సొంతంగా ఏమి ఆశించట్లేదు. వారికి కావాల్సిన సమయం, వారికి కావాల్సిన వర్క్ ఏంటి, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, లైట్ సమస్య, ఈ మూడు కూడా తీర్చాలన్నట్టు మన కార్పొరేటర్ గారు మొన్న ఒక కాలనీకి పోవడం జరిగింది. మహిళను నన్ను పిలిచారు. నన్ను పిలిచి మాకు ఒక 2 కోరికలు కోరాము 5 ఇయర్స్లో. ఆ 2 కోరికలు కూడా ఏంటంటే, ఒకటేమో చెత్త డంపింగ్ యాడ్ తీసి అక్కడ కుక్కలు వస్తున్నాయి అవన్నీ తీపియమని చెప్పాడు అడగడం. రెండవది కమ్యూనిటీ హాల్కు ఒక ఇది ఎలక్ట్రికల్ మీటర్ పెట్టమని అడగడం. ఈ రోజు వరకు 5 ఏళ్లలో ఆ 2 సమస్యలు కూడా తీర్చని కార్పొరేటర్ ఎవరైనా ఉన్నారంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 150 డివిజన్లలో వనస్థలిపురం జిట్టరాజశేఖర రెడ్డి గారే ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను. నా కాలనీ పేరు కూడా చెప్పమంటే చెప్పగలరు? ఓకే చెప్పగలను. అమ్మ ఏంటి పరిస్థితి, వనస్థలిపురం పరిస్థితి ఏంటి అమ్మ? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అసమర్థమైన కార్పొరేటర్ 2 సార్లు గెలిచిన గెలవడం పండుకోవడం తప్ప ఎట్టి పరిస్థితి ప్రజలకు వచ్చి ఏ రోజు కూడా కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ ఏ రోజు రాలేదు. మొన్న ఇచ్చిన వరదల సాయం కూడా మొత్తం కార్పొరేట్ అనుచరుల జేబులకి నింపుకున్నారు వాళ్ళు. మొన్న ఉతా పబ్లిక్ మాత్రం ఆధార్ కార్డు తీసుకొని మీ సేవలకు వెళ్ళిన చెప్పారు. ప్రజలు ఇంకా మార్పు కోరుకుంటూ వెంకటేశ్వర గారి నాయకత్వం వరదలని కోరుకుంటారు. మోడీ పరిపాలన చూసి ఇక్కడ ఓటేస్తారా, రాగుల వెంకటేశ్వర రెడ్డిని చూసి ఓటేస్తారా, లేకపోతే బండి సంజయ్ గారిని చూసి ఓటేస్తారా? నిన్న మొన్న జరిగినటువంటి ప్రచారంలో రఘునందన్ రావు ర్యాలీ చేశారు. ఈ ప్రభావితము బీజేపీ మీద ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? అన్నీ పనిచేస్తాయి. మళ్ళీ సంజయ్ గారిది పనిచేస్తుంది,
స్థానికంగా ఆయన నాయకత్వం పనిచేస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తుంది, ప్రభుత్వ విమర్శలు పనిచేస్తాయి. ఇవాళ ప్రభుత్వం చూస్తే మీకు అర్థమవుతుంది, 80% ఉన్నటువంటి హిందువులను మా దేవుని మేము పూజించుకొని మా దేశంలో మేము ఉండి మా తిండి మేము తింటుంటే తిట్టడానికి అయినవాడు తిట్టడానికి మద్దతు ఇవ్వడానికి అయినవాడు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ పరిస్థితిని. అందుకని రెండోది వాళ్ళు చెప్తా ఉన్నారు 20% ఉన్న మా ఓట్లు మాకే పడతాయని. మేము కూడా సగర్వంగా చెప్తున్నా 80% ఓట్లు మాకే పడతాయి. ప్రజల లోపల మార్పు వచ్చింది. అంతిమంగా చెప్పండి, బీజేపీ కనుక గ్రేటర్ పీఠం వహిస్తే 25,000 రూపాయలను ప్రకటించారు ఆల్రెడీ బంజీ సంజయ్ గారు, మరి దీనిపై ఇది మాట ఉత్తిదవుతుందా? ప్రజలు నమ్ముకునే విధంగా మిమ్మల్ని నమ్మాలంటారా? ఏ రకంగా నమ్మాలంటారు? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే మాటిచ్చారో దానికి 100కి 100 రూపాయలు కట్టుబడి ఉంటారు. బండి సంజయ్ గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు చెప్పారంటే ఒక భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ప్రభుత్వం కానీ పని కానీ జిహెచ్ఎంసీ మేయర్ కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. కానీ మేము ప్రజలకు కలవకుండా ప్రజలతో సంబంధాలు లేకుండా ఉండేవాళ్ళం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతో సంబంధాలు లేని నాయకులను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసిన చరిత్ర లేదు, మీరు కూడా తెలుసుకోండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానం పూర్తిగా నెరవేరుస్తుందని కూడా మీకు అందరికి తెలియజేస్తుంది. వనస్థలీపురంలో గెలుపుకు నాంది పలకనున్నదా అంటే మీరు ఏమంటారు? ఒక దుబ్బాక సేమ్ సిచ్యువేషన్ వనస్థలీపురంలో రిపీట్ అవుతుంది. ఒక దుబ్బాక రఘునందన్ ఎలా గెలిపించారో 150 డివిజన్లలో దుబ్బాక ఫలితం ఈ జిహెచ్ఎంసీలో చూపించి ఈ ఎల్బీ నగర్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాని పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ఈ రోజు నుండి ఒక్కటే ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల పక్షాన ఉండండి. ప్రజలకు మార్పు ఏదైతే జరుగుతుందో మీరు అందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉండి డెవలప్మెంట్ చూపించండి, అన్డెవలప్మెంట్ చూపించండి. వనస్థలీపురం ప్రజలకి మీరు ఓవరాల్గా ఏం హామీ ఇస్తారు, ఏం కోరుకుంటారు వారి నుంచి, మీరు ఏం అడుగుతారు? నేను 9 సంవత్సరాలు అసోసియేషన్గా చేసిన, జేఏసీగా చేసిన ఆ అనుభవంతో చెప్తున్నాను. నా కాలనీని ఎలా అయితే తీర్చిదిద్దానో, నా కాలనీని ఎంత సొంతంగా చూసుకున్నానో, అలాగే మిగతా వనస్థలీపురం డివిజన్ వాసులను మరియు గుంటి జంగేనగర్ వాసులను రేపు రాబోయే రోజుల్లో గుంటి జంగేనగర్ బస్తీ కాదు, ఇది ఒక కాలనీ అని తెలియజేస్తానని కూడా, ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో గుంటి జంగేనగర్ రూపురేఖలే మారుస్తాయని మీకు అందరికీ తెలియజేస్తాను. మొత్తానికి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలీపురం దుబ్బాక గెలుపు ఎలా ఉంటుందో, అలాగే వనస్థలీపురంలో కూడా బీజేపీ గెలుపు ఉంటుంది, అలాగే మేయర్ పీఠం కూడా మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎటువైపు పోటాపోటీ ఉంటుందనేది 1 డిసెంబర్ తేలనుంది. మొత్తానికి మరి ప్రజలు ఎటువైపు వేచి చూస్తారనేది వేచి చూడాల్సింది. కెమెరామెన్ నానితో మీ బాలన్న, ఆదాబ్ హైదరాబాద్ టీవీ, నమస్తే.